హైదరాబాద్ పాత బస్తీలో విషాదం చోటు చేసుకుంది. ఏడాది వయసున్న బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కాలాపత్తర్ ఏరియాలోని మక్కా కాలనీకి చెందిన ఏడాది వయసున్న బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి నీళ్ల సంపలో పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పిల్లాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు బాలుడి డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాత్రి 11:30 PM ఎక్ ఇన్ఫర్మేషన్ ఆయ కాలాపత్తర్ లిమిట్స్ మే మక్కా కాలనీ మే ఏక్ బచ్చా సంప్ మే గిర్ గయా హై. ఉస్కె బాద్ ఉస్కు ఇలాజ్ కే బారే మే అసర్ హాస్పిటల్ గయా, గయా తక్ ఉన్ మర్ గయా. వహాన్ సే యాకబ్పురా ఉస్కా బాప్ కా ఘర్ शेख समीर के घर को ले गए, बल्कि इन्फॉर्मेशन है फौरन हम अभी जाके वहाँ से याकूतपुरा से बच्चे का बॉडी उस्मानी हॉस्पिटल शिफ्ट करा. अब वो घर वाले से दरखास्त लेके हम FIR इश्यू करके इन्वेस्टिगेशन करते हैं.